విద్యార్థులందరికీ శుభోదయం అమ్మా. వెరీ గుడ్. చక్కగా నిశ్శబ్దంగా చక్కగా కొత్త విషయం తెలుసుకోవడం కోసం అందరు రెడీగా ఉన్నారు. మరి మనం నిన్నటి రోజున అమరజీవి పొట్టి శ్రీరాములు గారి గురించి తెలుసుకున్నాం. మన మహనీయులు అనేటటువంటి ఉపవాచకంలో పొట్టి శ్రీరాములు గారి గురించి తెలుసుకున్నాం. ఆయన చేసిన త్యాగం, ఆయన వల్ల మనకు కలిగినటువంటి మేలు, ఇవన్నీ మీరు తెలుసుకున్నారు కదా. చక్కగా దానికి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా చక్కగా నేను అడగంగానే చక్కగా చెప్పారు. మరి ఈరోజు మనము మరొక గొప్ప వ్యక్తి, మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి, ఈరోజు మనం అందరం తలెత్తి గర్వంగా తిరగడానికి ఒక గొప్ప పతాకాన్ని తయారు చేసినటువంటి గొప్ప వ్యక్తి గురించి మరి తెలుసుకుందామా ఈరోజు. అయితే ఆయన గురించి ఒక కొంచెం చెప్తాను, తర్వాత ఆయన ఒక గొప్ప సాంగ్ని మన కోసం రచన చేశారు, దాన్ని చక్కగా పాడుకుందాం అందరం కలిసి. ఓకేనా? ఓకే. జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య గారి గురించి ఈరోజు మీకు కొంతవరకు తెలియపరుస్తాను. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే, మరి అంతా చెప్పుకోవడానికి మనకు సమయం సరిపోదు కాబట్టి కొంత బ్రీఫ్గా మీకు చెప్తాను. చక్కగా శ్రద్ధగా వినండి. మళ్ళీ ఆయన గురించి క్వశ్చన్స్ అడుగుతాను, చక్కగా అందరూ ఆన్సర్ చెప్పాలి. ఏ ఒక్కరు చెప్పనంటే కుదరదు, అందరూ వినాల్సిందే జాగ్రత్తగా. రివ్వు రివ్వున సాగిపోవు రంగురంగుల జెండా, మన మూడు రంగుల జెండా, రండి ఓ బాలలారా, బండి బయలుదేరా, ఇక జెండా ఎగురువేయా. ఈ పాట మీకు నేర్పించాను కదమ్మా. ఈ పాట ఎందుకు నేర్పించానో ఇప్పుడు చెప్తాను. ఈ పాట ఎందుకు నేర్పించానంటే, ఈ పాట రాసినటువంటి ఆ గొప్ప వ్యక్తి గురించి మీకు తెలియపరచడం కోసం ముందుగానే ఆ పాట మీకు నేర్పించాను. ఆ వ్యక్తి గురించి తెలుసుకో, ఆయనకు సంబంధించినటువంటి గొప్ప విషయాలు కొన్ని తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఈ పాట చక్కగా అందరం కలిసి పాడుకుందాం. సరేనా? మరి సరేనా పిల్లలు? ఓకే. ఎందరో వీరుల త్యాగం జ్ఞప్తికి వస్తుంది. ఎప్పుడు వస్తుందమ్మా మనకి వీరుల యొక్క త్యాగం? ఎప్పుడు చేస్తారు అమ్మా? జెండా పండుగ రోజు జ్ఞప్తికి వస్తుందా వీరుల యొక్క త్యాగం? మరి అసలు ఆ జెండా ఏంటి? జెండా ఏంటి? జెండా అంటున్నారేంటి? ఓకే. అయితే ఈరోజు మనం పింగళి వెంకయ్య గారి గురించి తెలుసుకోవడానికి ముందు ఎంతో కొంత మీకు ఐడియా ఉందన్నమాట. వెరీ గుడ్. సరే ఆ గొప్ప వ్యక్తి గురించి చెప్తాను, వినండి. ఈ జెండా రూపశిల్పి, మనం ఈరోజు వేసుకుంటున్నాం కదా జెండా, ఆ రూపశిల్పి గురించి ఇప్పుడు చెప్తాను. జెండా వెంకయ్యగా ప్రసిద్ధుడైన పింగళి వెంకయ్య 1878 ఆగస్టు 2వ తేదీన కృష్ణా జిల్లా బట్ల పెనుమరులో జన్మించారు. వీరు హై స్కూల్ చదువు పూర్తి చేసిన తరువాత దేశభక్తితో 19 ఏళ్ల వయసులోనే సైన్యంలో చేరారు. మన దేశానికి స్వాతంత్ర్యం కోసం ఉద్యమ జ్వాలలు ఎగసి పడుతున్న తరుణం అది. గాంధీ గారితో వీరి పరిచయం స్వాతంత్ర ఉద్యమానికి బాట పట్టించింది. 1906వ సంవత్సరంలో కలకత్తాలో జరిగిన జాతీయ కాంగ్రెస్ మహాసభలకు పింగళి వెంకయ్య హాజరయ్యారు. అక్కడ బ్రిటిష్ జెండా ఎగురవేయటం వీరికి నచ్చలేదు. ఇప్పుడే నువ్వు చెప్పావు కదా, ఎవరి జెండో మనం ఎగరేసుకోవడం ఏంటి, బ్రిటిష్ వారి జెండా మనం ఎగరేసుకోవడం ఏంటి, మనకంటూ సపరేట్గా ప్రత్యేకంగా ఒక జెండా కావాలి అని అప్పుడు వీరికి అనిపించిందంట. బ్రిటిష్ వారి సార్వభౌమాధికారం తెలిపే వారి జెండా మనకు జాతీయ పతాకం ఎలా అవుతుందన్న ప్రశ్న వెంకయ్య గారికి తలెత్తింది. జాతీయ జెండా రూపకల్పనకు వెంకయ్య గారిని పురికొల్పింది. ఆ సందర్భంలో మనం జెండాను తయారు చేసుకోవాలని అప్పుడు ఒక నిర్ణయం తీసుకొని ఆయన పురికొల్పిందంట చెయ్యాలి అని. 1921వ సంవత్సరంలో విజయవాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీ పింగళి వెంకయ్యను జాతీయ పతాకం చిత్రించి ఇవ్వమని అడిగారు. 3 గంటల వ్యవధిలో, కేవలం 3 గంటలేనంటమ్మా చూడండి, 3 గంటల వ్యవధిలో జెండాను రూపొందించి ఇచ్చారు. ఎంత గొప్పవారమ్మా, 3 గంటల వ్యవధేనంట. జెండాలో కాషాయ రంగు త్యాగానికి దేశభక్తికి ప్రతీకగా, తెలుపు రంగు శాంతికి సత్యానికి చిహ్నంగా, ఆకుపచ్చ రంగు సమృద్ధికి నమ్మకానికి గుర్తుగా వీరు త్రివర్ణ పతాకాన్ని రూపొందించారు. ఈ పతాకం మధ్యలో మొదట రాట్నం ఉండేది. బట్టలు ఉడుకుతారు కదమ్మా, అది రాట్నం అంటారు దాన్ని. ఆ రాట్నం ఉండేది, ఇక్కడ బొమ్మ ఉంది చూడండి, రాట్నం ఉండేది. తరువాత దాని స్థానంలో అశోక ధర్మచక్రం చేర్చారు. భారతీయులందరికీ ఉద్యమ స్ఫూర్తిని కలిగించి స్వాతంత్రోద్యమ కొరకు ఏకతాటిపై తేగలిగింది మన జెండాయే, మన జాతీయ జెండా.
మన జాతీయ జెండ రూపకర్త, మన ఆంధ్రుడవడం మనకు గర్వకారణం. నిరాడంబర జీవితం, నిస్వార్థ సేవా తత్పరతే ధ్యేయంగా బ్రతికిన వీరు 4/7/1963 స్వర్గస్థులయ్యారు. వారు మన మధ్య లేకపోయినా వారు రూపొందించిన జాతీయ పతాకం ప్రతి భారతీయుని గుండె ఉప్పొంగేలా, జాతి సగర్వంగా తలయెత్తుకునేలా ఆ చంద్రార్కం రెపరెపలాడుతూనే ఉంది. ఆయన లేకపోయినా ఆయన రూపొందించిన జెండాను చూస్తే మనకి ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందమ్మా? ఒక గొప్ప భావన మనకు కలుగుతుంది. వెంటనే జెండా చూడగానే సాల్యూట్ చేయాలనిపిస్తుంది, అవునా కదా? అంత గొప్ప జెండా రూపశిల్పి గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. మరి ఆయన రాసినటువంటి రివ్వు రివ్వున సాగిపోవు అనే పాటని మీకు నిన్న నేర్పించుకున్నాను కదా, చక్కగా అది పాడదాం. జెండా పాటని చక్కగా ఆకాశ వీధిలో జెండా ఎగురుతున్నట్లుగా మనం భావిస్తూ పాడదాం, ఓకేనా పిల్లలు? మరి అందరూ చక్కగా లేచి నిలబడి భక్తిభావంతో చక్కగా ఈ పాటను అందరం కలిసి పాడుకుందాం, సరేనా? రెడీ, 1, 2, 3 స్టార్ట్. వెరీ గుడ్ అమ్మా, చాలా చక్కగా పాడారు. ఎంత చక్కగా పాడారంటే నాకైతే చాలా బాగా నచ్చింది. కూర్చోండి అమ్మా అందరూ. మీ అందరికీ ఈ పీరియడ్ అయిపోతుంది కాబట్టి మిగిలిన అంశాన్ని మనం రేపు మళ్ళీ నేర్చుకుందాం. మీ అందరికీ నా శుభాశీస్సులు అందిస్తున్నాను. ఎంత చక్కగా పాడారంటే నాకైతే చాలా బాగా నచ్చింది. ఓకే, ఓకేనమ్మా, మీ అందరికీ నా శుభాశీస్సులు.